హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి ఈరోజు మీ అందరికీ ఒక ప్రముఖ ప్రదేశం గురించి చెప్పబోతున్నాను అది చాలా ఫేమస్ ప్లేస్ మీరు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటారు రకరకాల ప్లేసెస్లో చూసే ఉంటారు రకరకాల ప్లే ఫొటోస్లో చూసుంటారు రకరకాల ఇమేజెస్లో చూసుంటారు ఒక రమణీయమైన ప్రదేశము ఎంతో అందాలు కలిగిన ప్రదేశము ఒకటి చల్లటి ప్రాంతం గురించి నేను చెప్పబోతున్నాను అన్నిటికన్నా ముందు స్వరమాధురి యూట్యూబ్ ఛానల్ని అలాగే స్వరమాధురి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాధురి స్వర ఎయిట్ని అందరూ ఫాలో చేస్తున్నారు మంచి మంచి పాజిటివ్ కమెంట్స్ని తెలియజేస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండి ఇంకా ఇలాగే మీ సపోర్ట్ని కొనసాగించండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి డూ లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం చల్లటి ప్రాంతం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా ఏంటి అని అనుకుంటున్నారా అదే మీరు మీరు చూసి ఆల్రెడీ క్లిక్ చేస్తుంటారు అదే డార్జిలింగ్ ప్రదేశం డార్జిలింగ్ ప్రదేశం గురించి కంప్లీట్ ఎంటూ ఎయిన్ ఇన్ఫర్మేషన్ దాని గురించి అక్కడ చూడగదగ్గర ప్రదేశాలు ఏంటి అక్కడ ఏ ప్రదేశాలు చుట్టుపక్కల చూడొచ్చు అలాగే డార్జిలింగ్ ఆ పేరు ఎలా వచ్చింది మొత్తం ఎంటువయన్ ఇన్ఫర్మేషన్ అది చెప్పబోతున్నాను అలాగే అన్నిటికైనా బోనస్ ఇన్ఫర్మేషన్ చివరిలో ఎంత బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అనేది కూడా నేను తెలియజేస్తాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో డార్జిలింగ్కి సంబంధించి డార్జిలింగ్ అనేది ఒక టౌన్ డార్జిలింగ్ అనేది ఒక టౌన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంది ఇండియాలో ఇది ఇండియా అనే కంట్రీలో ఇక్కడికి సంబంధించి దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ ఫారెస్ట్ అని కూడా అంటారు క్వీన్ ఆఫ్ హిల్స్ ఫారెస్ట్ అంటారు అలాగే సీనిక్ బ్యూటీ ఫా సీనిక్ బ్యూటీకి మౌంటైన్స్కి క్వీన్ ఆఫ్ హిల్స్ అని చెప్పి రకరకాల ఫారెస్ట్కి ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి సంబంధించి ఇటువంటి రకరకాల ప్రదేశాలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఈ డార్జిలింగ్ అనే టౌన్ చాలా ఫేమస్ ఇంక ఇక్కడికి సంబంధించి రకరకాల లాంగ్వేజెస్ ఏం మాట్లాడతారు అంటే నేపాలి మాట్లాడతారు ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ నేపాల్ మాట్లాడతారు నేపాలి భాష అలాగే ఇంగ్లీష్ బెంగాలీ హిందీ ఈ ఫోర్ లాంగ్వేజెస్ మీకు అక్కడ కామన్గా మాట్లాడే వాళ్ళు కనిపిస్తారు మెజారిటీ నేపాలీ అండ్ అదర్ దాన్ బెంగాలీ మాట్లాడతారు మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉన్న మీరు మేనేజ్ చేసేచ్చు అనమాట ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు అనేది నేను చెప్తాను ఫ్లైట్ ద్వారా చేరుకోవాలి అనుకుంటే అతి సమీపంలో ఉన్నది బాగ్ ఢోగ్రా ఎయిర్పోర్ట్ బాగ్ ఢోగ్రా ఎయిర్పోర్ట్ అనేది నైంటీ సిక్స్ కిలోమీటర్స్ అంటే వంద కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది డార్జిలింగ్కి అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డార్జిలింగ్ చేరుకోవచ్చు అలాగే గనుక మీరు రైల్వే స్టేషన్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే దీనికి దగ్గరలో ఉన్నది న్యూ జల్పై గురి న్యూ జల్పాయిగురి అనేది సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు అక్కడి నుంచి టాయ్ ట్రైన్స్ అనేవి ఉంటాయి ఇక్కడికి సంబంధించి డిహెచ్ఆర్ టాయ్ ట్రైన్ అని అంటారు సో న్యూ జై లైక్ జల్పై గురి అనే రైల్వే స్టేషన్ అనేది సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఇక్కడికి సంబంధించి చాలా డైలీ కనెక్టింగ్ ట్రైన్స్ అనేవి ఉంటాయి ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లైక్ గౌహతి చెన్నై ముంబై కోల్కతా ఢిల్లీ బ్యాంగ్లూర్ భువనేశ్వర్ కొచ్చిన్ ఇలా రకరకాల ప్రదేశాల నుంచి మీరు ఇందాక చెప్పిన రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోతే అక్కడి నుంచి మీకు టాయ్ ట్రైన్స్ ఉంటాయి టాయ్ ట్రైన్స్ ద్వారా మీరు డార్జిలింగ్ని జల్పై గురి నుంచి డైరెక్ట్గా డార్జిలింగ్కి టాయ్ ట్రైన్లో మీరు వెళ్ళచ్చు అక్కడ ఆ టాయ్ ట్రైన్లో వెళ్తుంటే మీకు రకరకాల ప్రకృతి అందాలు అవన్నీ కూడా అలాగా చూస్తూ వెళ్తూ ఉండొచ్చు ఇది రకరకాల సినిమాల్లో కూడా చూపించడం జరిగింది సో ఈ విధంగా అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయొచ్చు మీరు అలా కూడా చేరుకోవచ్చు డార్జిలింగ్ అదే బస్ సర్వీస్ ద్వారా యూస్ చేసుకుని మీరు బస్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే మీకు అక్కడ సిలిగూరి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సిలిగూరి అలాగే కుర్సోయింగ్ అనేది థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కలింపోంగ్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది గ్యాంగ్టాక్ నుంచి కూడా రకరకాల డైలీ బస్సెస్ అనేవి ఉంటాయి ఈ ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి లెస్ దాన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి ఈ ప్లేసెస్ నుంచి మీకు డైలీ బస్సెస్ అనేవి నార్మల్ అక్కడ అవైలబుల్ బసెస్లో కూడాను మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేట్ అవుతూ ఉంటాయి సో ఈ బస్సెస్ సర్వీసెస్ కూడా మీరు తీసుకుని అక్కడ సమీపానికి చేరుకోవచ్చు అనమాట డార్జిలింగ్ ఇంక ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్జిలింగ్ అనే ప్రదేశానికి మనకి డార్జిలింగ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది నేను క్లియర్గా చెప్తానని చెప్పాను కదా కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ అనేవాళ్ళు బ్రిటిష్ ఎంపైర్ని తీసుకున్న తర్వాత అతనే ఈ ఊరికి డార్జిలింగ్ అనే పేరు ఇవ్వడం జరిగింది డార్జిలింగ్ అనే పేరు టిబెటన్ వర్డ్స్ టిబెటన్ అనే పదాల నుంచి వచ్చింది డార్జిలింగ్ని డార్జీ లింగ్ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పదాలు అనమాట రెండు పదాలని కలిపి డార్జిలింగ్ అయింది డార్జీ అనేది టిబెటెన్ పదం దానికి అర్థం పిడుగు అలాగే లింగ్ అంటే ప్రదేశము పిడుగు ప్రదేశం అంటే ల్యాండ్ ఆఫ్ థండర్ స్టాంప్ సంబంధించి దీనికి డార్జిలింగ్ డార్జిలింగ్ అనే పేరుగా ఇక్కడ పేరు వచ్చిందంట దీనికి అక్క అప్పటి నుంచి ఆయన నేమ్ ప్రకటించిన తర్వాత నుంచి దీన్ని డార్జిలింగ్ డార్జిలింగ్గా ఇప్పుడు మనకి ఆ ప్లేస్ని ఆ పేరుతోనే పిలవడం జరుగుతుంది ఇంక ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల ప్లేసెస్ టు విజిట్ అనేది నేను లిస్ట్అవుట్ చేసేస్తాను ఇవన్నీ కూడా వన్ బై వన్ మీరు చూసేయచ్చు ఫస్ట్ది పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ సెకండ్ జాపనీస్ పీస్ పగోడా అలాగే బటషియా లూప్ రాక్ గార్డెన్ పార్క్ హ్యాపీ వాలీ టీ గార్డెన్స్ హ్యాపీ వాలీ టీ గార్డెన్స్ చాలా ఫేమస్ అది సీనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే అక్కడ రకరకాల టీ ప్లాంటేషన్స్ అన్నీ ఉంటాయి మీకు ప్యూరిటీ అక్కడే ప్లాన్ చేసి మీకు అక్కడే మీకు కావాలంటే మీరు రకరకాల టీ కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే ప్యూరిటీ మీరు అక్కడ పండించి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళొచ్చు అలాగే డార్జిలింగ్ రంజిత్ వ్యాలీ ప్యాసెంజర్ రోప్వే ఈ రోప్వే అనేది ఉంటుంది మీరు అక్కడి నుంచి రోప్వే ద్వారా వెళ్తే మీరు డార్జిలింగ్ సిటీ అంతా కూడా చూడొచ్చు ఆ పైనుంచి వ్యూ అంతా కూడా మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే టైగర్ హిల్ టైగర్ హిల్ కూడా ఉంది మీకు అక్కడి నుంచి సీనిక్ బ్యూటీ కనిపిస్తుంది అలాగే మహాకాల్ టెంపుల్ ఉంది అలాగే చౌరాష్ట్ర డార్జిలింగ్ అన్న ప్లేస్ కూడా ఉంది ఈ రకరకాల ప్లేసెస్ నేను కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను అక్కడికి వెళ్తే మీ లోకల్ సైడ్స్ వెళ్తే ఇవన్నీ కూడా డెఫినెట్గా చూడండి అలాగే ఇంతకన్నా అంటే నార్మల్గా ఇంకా చూసిన ప్రదేశాలలో కూడా ఓకే ఇది దగ్గరలోనే ఉంది ఇది కూడా కవర్ చేద్దాం అనుకుంటే మీకు అక్కడ అనిపించిన ఫ్యూ అదర్ ఫేమస్ ప్లేసెస్ ఏదనిపించినా అవన్నీ కూడా మీరు కవర్ చేయొచ్చు ఇంకా డార్జిలింగ్కి ఈ దగ్గరలోనే విత్న్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రకరకాల ప్రకృతి అందాలు సీనిక్ బ్యూటీస్ చెప్పాను కదా ఇది ఫారెస్ట్కి హిల్స్కి రకరకాల సీనిక్ బ్యూటీస్కి చాలా ఫేమస్ అని అవి ఏమున్నాయి నేను అవుట్ చేస్తాను మీకు టైం దొరికితే అవి కూడా మీరు కవర్ చేసేయచ్చు విత్ ఇన్ ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడికి సంబంధించి గ్యాంగ్ టాక్ ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది దానికి మీరు వెళ్ళచ్చు కలింపాంగ్ హిల్ స్టేషన్ అనేది ఉంది అది ఫిఫ్టీ కిలోమీటర్స్ అలాగే వెస్ట్ సిక్కిం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ కుర్సేయాంగ్ వెస్ట్ బెంగాల్ దీన్ని ల్యాండ్ ఆఫ్ వైట్ ఆర్చిడ్స్ అని కూడా అంటారు ఇది ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అండి ఇది థర్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఖచ్చితంగా చూడొచ్చు సౌత్ సిక్కిం ఫిఫ్టీ కిలోమీటర్స్ నార్త్ సిక్కిం వన్ ట్వంటీ కిలోమీటర్స్ మీరు అక్కడ దాకా వెళ్ళే సిక్కిం కూడా చూడాలనుకుంటే సిక్కింని కూడా కంఫర్ కంప్లీట్గా కవర్ చేసేయచ్చు మీకు సౌత్ సిక్కిం ఓన్లీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో పడుతుంది కానీ నార్త్ సిక్కిం అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో అదండి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాలు మీకు అక్కడ దగ్గరలో ఉన్నవి ఇప్పుడు అక్కడికి సంబంధించి ఫేమస్ ఫుడ్ మనం తెలుసుకుందాం అక్కడ మనము రకరకాల సిక్కింకి వెస్ట్ బెంగాల్కి అలాగే నేపాల్కి సంబంధించిన రకరకాల ఫేమస్ డిషెస్ అనేవి ఉంటాయి అవి ఎన్ని ఏంటి అనేది నేను లిస్ట్ అవుట్ చేసేస్తాను అవి మీరు వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ ఇది తుక్పా తుక్పా అంటే నూడిల్స్ సూప్ లాగా ఉంటుంది అది మీరు వెళ్తే ట్రై చేయండి రెస్టారెంట్లో కనిపిస్తే అలాగే ట్రెడిషనల్ నేపాలీ థాలీ ఇక్కడ ఒరిజినల్ ట్రెడిషనల్ నేపాలీ థాలీ అనేది దొరుకుతుంది మీరు వెళ్ళారంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అలాగే ఇక్కడికి సంబంధించి నాగా క్యూసిన్ ఉంది నాగా క్యూసిన్ అంటే మీట్ అండ్ ఫిష్తో కలిపి చేస్తారు నాగా క్యూసిన్ ఇది ఒక డిష్ ఇది కూడా ట్రై చేయొచ్చు అలాగే తూర్పి అని ఉంది అదంటే ఒక స్నాక్ అనమాట మిల్క్తో తయారు చేసేది అలాగే మోమోస్ ఉంటాయి అది కూడా కనిపిస్తుంది సాహిల్ రోటీస్ సాహిల్ రోటీస్ అంటే నేపాల్ వాళ్ళు నేపాలి వాళ్ళు చేసే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోటీస్ అనమాట హోల్ ఉండి ఇలాగ వస్తుంది సాహిల్ రోటీస్ అనేవి అలాగే డార్జిలింగ్ టీ డార్జిలింగ్ వరకు వెళ్ళారంటే డెఫినెట్గా డార్జిలింగ్ టీని కూడా ట్రై చేయాలి కదా నేను చెప్పాను టీ ప్లాంటేషన్స్ ఉంటాయని అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా డార్జిలింగ్ టీని కూడా ట్రై చేయండి షేఫాలీ బ్రెడ్ షేఫాలీ బ్రెడ్ అంటే అదొక బ్రె షేఫాలి అంటే అదొక బ్రెడ్ దాంట్లో మీకు మీట్ అండ్ వెజిటబుల్స్తో సర్వ్ చేస్తారు మీరు కావాలంటే మీట్ని యాడ్ చేయించుకోవచ్చు లేదా వెజిటేరియన్స్ అంటే ఓన్లీ వెజిటబుల్స్ యాడ్ చేయించి మీరు షేఫాలీని కూడా అనమాట ఇది రకరకాల ఫేమస్ ఫుడ్ మీరు అక్కడికి వెళ్ళారంటే రెస్టారెంట్స్లో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ రోడ్ మీద కానీ ఏది కనిపించినా ఈ ఫేమస్ ఫుడ్ని ట్రై చేయండి అక్కడ కల్చర్ మనకి తెలిసి వస్తుంది ఇప్పుడు బెస్ట్ టైం టు విజిట్ అనేది మనం చూసుకున్నట్లయితే టూ పీక్ సీజన్స్ ఉంటాయి ఒకటి సమ్మర్లో సమ్మర్లో కనుక మీరు వెళ్ళారంటే ఇంత చల్ల ప్రదేశంలో మీరు సమ్మర్లో అయితే మీకు ఎక్కువ ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ అది మీరున్న ప్రదేశంలో అంటే బాగా ఎండ్ ఉంటుంది కానీ అక్కడైతే మీకు కొంచెం క్లైమేట్ ప్రకారం తక్కువగానే ఎండ్ ఉంటుంది కాబట్టి మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్లో వెళ్ళచ్చు అది కాకుండా ఇంకా మా సమ్మర్లో కాదు మేము ప్లాన్ చేసుకోవాలనుకోవట్లేదు అనుకుంటే సెప్టెంబర్ టు నవంబర్ సెప్టెంబర్ నవంబర్ కూడా మీకు చాలా మంచి టైం వెళ్ళడానికి వెళ్ళి రావడానికి ఇంకా మీరు చల్లటి ప్రదేశం కాబట్టి బెటర్ మీరు మెడిసిన్స్ తీసుకోవడం మంచిది ఫీవర్కి కానీ కాఫ్కి కానీ కోల్డ్కి కానీ కేస్ ఏవైనా బ్యాడ్ కండిషన్స్లో కానీ లేదా బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కానీ మీకు ప్రివెన్షన్కి ఇలాంటి టాబ్లెట్స్ తీసుకోవడం అవసరం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ప్రికాషన్స్ తీసుకోండి ఇప్పుడు మనం బోనస్ ఇన్ఫర్మేషన్ వచ్చే బడ్జెట్ దగ్గరికి వచ్చేస్తాం ఎంత బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అన్న బోనస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి డార్జిలింగ్ చూడడానికి డార్జిలింగ్ చుట్టుపక్క ప్రదేశాలకి త్రీ టూ ఫోర్ డేస్ పడుతుందండి మ్యాక్సిమమ్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే మీకు డార్జిలింగ్ ప్లస్ చుట్టుపక్కల ప్రదేశాలను చూసేచ్చు దీనికి సంబంధించి బడ్జెట్ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు మనుషులకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ మీరు తీసుకున్నట్లయితే డార్జిలింగ్ ప్లస్ సరౌండింగ్ ప్లేసెస్ చూసేవచ్చు వెళ్ళి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ నేను తీసేశాను మీరు అది బస్లో వెళ్ళాలనుకుంటున్నారు ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నారు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారా మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీకు కన్వీనియంట్ వేలో మీరు వెళ్ళచ్చు కానీ అది తీసేసి మిగతా వాటి అన్నిటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలియజేశాను సో చూసారు కదండి రాజలింగ్ గురించి ఎంటో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మా హౌ టు విజిట్ ఫేమస్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ హౌ టు విజిట్ ఫేమస్ టెంపుల్స్ ఇండియా అని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేవి మా ఛానల్లో ఉన్నాయి అలాగే ఇక్కడ పైన వస్తాయి కూడా ప్లేస్ మీరు క్లిక్ చేసి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయచ్చు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి సో దాట్ మేము ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి కంటెంట్తో ఇంకొక మంచి ప్లేస్ గురించి మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్